Garuda Express, an international courier service. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ కారణంగా సినిమాకి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ వచ్చి పడిన విషయం విదితమే. ఇప్పటికే ఆ ఫోటోకి సంబంధించిన వివాదం సద్దుమనగకపోవడం గమనార్హం. తాజాగా ఈ రోజు కూడా సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఆయన అనుచరులు నానా హంగామా చేసేశారు. పండగ పూట పచ్చి బూతు సినిమా చూడాల్సి రావడం ప్రేక్షకుల దురదృష్టం. సెన్సార్ బోర్డు ఇలాంటి సినిమాలకు ఎలా అనుమతిస్తుంది అంటూ విహెచ్ గుస్సా అయ్యారు. అయితే సెన్సార్ బోర్డు పని కత్తిర వేయడం వరకే. పోస్టర్ల విషయానికొస్తే అదో పబ్లిసిటీ స్టంట్. ఆ సీన్ని సినిమా నుంచి లేపేశారన్న ప్రచారం జరుగుతోందనుకోండి, అది వేరే విషయం. ఇక సినిమా పబ్లిసిటీకి సంబంధించినంత వరకు తనదైన స్టైల్లో పెప్పియాడ్ చేశాడు విజయ్ దేవరకొండ. సెన్సార్ బోర్డుపై విరుచుకుపడ్డమేంటి? సినిమా ఫంక్షన్లో చాలా క్యాజువల్గా ఇంగ్లీష్లో బూతులు దంచేశాడు. అలా అర్జున్ రెడ్డి సినిమా వివాదాలతోనే ఫ్రీ పబ్లిసిటీ సంపాదించేసుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత నిడివితో అర్జున్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవాలి. పచ్చి బూతు అనే వివాదంలో పబ్లిసిటీ అప్పనంగా సంపాదించేసిన అర్జున్ రెడ్డి సినిమాలో ఆ కంటెంట్ ఎంతుంటుందో గానీ ఈ వివాదాల పుణ్యమా అని ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చేలా ఉన్నాయి.